అబ్బా ఏంది మమ్మీ, నిన్న ఇడ్లే మొన్న ఇడ్లే ఇయ్యాల ఇడ్లే మంచిగా గరం గరం పూరీలు చేయొచ్చు కదా. అరే ప్లేన్ దోశ ఏం తింటాంరా, మంచిగా మసాలా దోశ ఆర్డర్ ఇచ్చేదానికి. నువ్వేంద్రా నాయన, దీనా ఉప్మానే తింటావు? మామా జర బోండాలు తగ్గి, నీ బొత్త సుత బోండామైతుంది మళ్ళా అని పరాశకం చేస్తుంటారు. మరి గీసారేంద్ర నాయన ఒక్క నాష్టనే గిట్ల గుత్త పట్టిండు. ఏడాది మొత్తంలా టిఫిన్లకు మీరెంత ఖర్చు పెట్టొచ్చు రబ్బా, లెక్క దొరుకుతా లేదా? సరే సరే, హైదరాబాద్ లో ఒక ఆయన 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు. 8248 ప్లేట్లు మరి, అంటే రోజుకి 23 ప్లేట్లు. అది సుతాయి ఇడ్లీలే, మళ్ళా ఇంటికి పార్సల్ తెప్పించుకునేయే. ఇక హోటల్కు పోయి కుమ్మిని దోశలు పూరీలు బోండాలు గీండాలు తిన్న పైకం లెక్కేస్తే ఇంకెంత పో. ఈ ఏడాది ఎవలెక్కువ ఆర్డర్ ఇచ్చిండ్రని ఆన్లైన్లో తిండి సప్లై చేసే ఓ కంపెనీలు లెక్కలు తీస్తే ఒక్కసారి 6 లక్షల రూపాయల ఇడ్లీలు బ్యారేజ్ చేసిండని తేలిందట. సారు పని మీద పక్క రాష్ట్రాలకు పోయినా ఇడ్లీలే తింటుంటాడట ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి. ఇవి కాక ఏరే కంపెనీల కాంచెలు గిట్ల తెప్పించుకుంటే ఆ లెక్క అలాగే. దినాం ఒక్కడే 23 ప్లేట్ల ఇడ్లీలు తినుడేందని పరిశాన్ కాకుర్రి. ఇంటోళ్లకు సుట్టాలకు అందరికి ఇవే తినబెడతాడట. మరి ఇట్లా చూస్తే ఇడ్లీ తప్ప ఇంకేం తినడేమో సారు. ఇక దేశమంతా లెక్క తీస్తే ఇడ్లీలు దంచుట్ల బెంగళూరు ఫస్ట్, మనకు సెకండ్, మద్రాసు వాళ్ళు 3rd ర్యాంక్ తెచ్చుకున్నారు. కాకుంటే ఎక్కువ మంది కాయ చేస్తున్న నాష్టం మసాలా దోశ, అటెనక ఇడ్లీ. కానీ ఇక సారెవలో గాని ఒక్కడే 6 లక్షల రూపాయల బ్యారెన్ చేసి హైదరాబాద్ కు 2nd ర్యాంక్ తెచ్చినందుకు ఇడ్లీలతోని సన్మానం చేసి ఇడ్లీ రత్న అనే బిరుదు ఇయ్యాల్సిందేనబ్బా.